హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సుధాకర్ అనే బిల్డర్తో ఉన్నాము. చాలా మంచి బిల్డరు. ఈ మీరు చూస్తున్నారు కదా, ఇల్లు కట్టింది ఈ బిల్డరే. ఇల్లు వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంది, 122 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. చాలా మంచి ఉందన్నమాట. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు, రోడ్కి చాలా దగ్గర. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ రేట్ కూడా నేను బిల్డర్తో చెప్పిస్తాను, కన్స్ట్రక్షన్ ఎలా ఉందో బిల్డర్తో చెప్పిస్తాను లాస్ట్లో. కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము, కాబట్టి ఒక లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి 122 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, మునుగనూరులో ఉంది. ఈ మునుగనూరు అనేది మనకి హయాత్నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ హైవే వర్డ్ అండ్ డిడ్ స్కూల్ నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది. మనకి మునుగనూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్లు మాత్రమే ఉంటుంది. అండ్ బస్ దిరిగే రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట. చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. ఇళ్ళారా చూసుకోండి, పార్కింగ్ కూడా చాలా బాగుంది. పార్కింగ్లో మనకి గ్రానైట్ అయితే వాడారు, అది కూడా వైట్ పట్టితో ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది. అండ్ పార్కింగ్ సైజులు వచ్చేసి ఇలా పొడుగు వచ్చేసి 15 ఉంది. అండ్ అట్లా అడ్డం వచ్చేసి మనకి 9.5 ఉంది, కాబట్టి ఎంత పెద్ద కార్ అయినా ఈజీగా పడుతుంది. అండ్ మనకి మనకి పిల్లర్స్కి మంచి టైల్స్ వేయడం జరిగింది. అండ్ ఇటు పక్కన కూడా మంచిగా ఉన్నాయి టైల్స్, ఇల్లుకి అందాన్ని తీసుకొచ్చినాయి. పైన ఫాల్ సీలింగ్ సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. మనకి మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇన్వర్టర్ పెట్టుకోవడం స్పేస్ ఉంది. మీరు చూసుకుంటే సెట్ బ్యాక్స్ కూడా దాదాపు 1 ఫీట్ సెట్ బ్యాక్ వదిలారు. అండ్ అటు పక్కన కూడా మంచి సెట్ బ్యాక్ వదిలారు. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఇది వచ్చేసి అండర్ తుర్క్యంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, డోర్ కూడా చూసుకోండి, డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది, ప్యూర్ ఇండియన్ టెక్తో చేశారు. దీనికి పెట్టిన హార్డ్వేర్ కూడా మంచి కంపెనీ ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి 22x50లో ఉంది. సో సైజెస్ చిన్నగా ఉన్నా కానీ ప్లానింగ్ చాలా బాగుండడం వల్ల ఇంత మంచిగా స్పేషియస్గా హాల్ వచ్చింది. అండ్ మన ఫ్లోరింగ్లో చూసుకోండి మంచి మార్బుల్స్ వాడారు. అండ్ మార్బుల్స్ కూడా మంచి బ్లాక్ పట్టితోని చిన్న స్టార్ గుర్తుతోని మంచి మంచి డిజైన్ వేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్ద టీవీ అయినా పట్టే విధంగా ఉంది, 50 ఇంచెస్ వరకు ఈజీగా పడుతుంది అనమాట. అండ్ మనకి సపరేట్ డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది. అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉన్నా కానీ ఇల్లుకి అట్రాక్టివ్ అయ్యే విధంగా ఉందన్నమాట. అండ్ మనకి ఆఖరికి డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, కబోర్డ్స్ వేయించుకుంటే మాత్రం ఇల్లు చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే సరిఫర్డ్ అనేది సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది, చాలా యూ షేప్లో చాలా బాగుంది కిచెన్. అండ్ ఫ్రెండ్స్, సపరేట్ పూజ గది ఇచ్చారు. అండ్ పూజ గది కూడా సపరేట్ డోర్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం 2 బెడ్రూమ్స్ చూద్దాం. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి బస్ దిరిగ రోడ్కి కేవలం 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. మనకు దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియస్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది. అండ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే దారిలో ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ వాష్ పాయింట్ లాగా ఉందన్నమాట, ముట్టుకుంటే అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x10 అనమాట, 12x10 సైజ్ ఉంది. కాబట్టి మీకు 6x6 మంచం కన్నా ఇంకా పెద్ద మంచం ఈజీగా పడుతుంది. అండ్ మనకు ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ పెద్ద బీరువా పట్టే అంత సెల్ఫ్ ఇచ్చారు, సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫ్రెండ్స్, మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి అటాచ్డ్ బాత్రూమ్లో వెస్టర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగుంది బాత్రూమ్ కూడా, ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉంది. వాస్తు ప్రకారం మనకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో హాల్లో కిటికీ చాలా పెద్దగా వేయడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ మనకి నార్త్ కూడా వాస్తు ప్రకారం 2 డోర్స్ ఉన్న డోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 10x9 సైజెస్ ఉంది, కాబట్టి 6x6 మంచం ఈజీగా పడుతుంది. ఇద్దరు పిల్లలు ఈజీగా కూర్చొని పడుకోవచ్చు, చదువుకోవచ్చు, అంత మంచిగా ఉంది. ఇందులో కూడా చాలా పెద్దగా కిటికీ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అందంగా సింపుల్గా చాలా బాగుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, చూసుకోండి బ్యాక్ కూడా చాలా స్పేస్ ఉంది. మనకి బ్యాక్ సైడ్ మంచి వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1000 లీటర్స్ కెపాసిటీ సంపు. అండ్ ఇటు పక్కన బోర్ ఉంది మనకి.
దాదాపుగా 50-60 ఫీట్ కి వాటర్ పడతాయి మునుగనూరులో. కానీ ఎవరైనా 450 ఫీట్ వరకు బోరేస్తారు. ఇది వచ్చేసి పైన నుంచి వేస్ట్ రెయిన్ వాటర్ కింద డైరెక్ట్ వెళ్ళిపోతాయి అనమాట. మీకు అది కూడా ఇబ్బంది ఉండదు. ఒకసారి బంగ్లా మీదకి వెళ్ళి మీకు లొకాలిటీ చూపిస్తాను అండ్ ఓనర్ తోని రేట్ ఏంది అని మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ లో ఉంది, 22x50 సైజ్ తో ఉంది. దీని ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ వైడ్ రోడ్, మున్సిపల్ వాటర్ వచ్చేసింది, డ్రైనేజ్ కూడా ఇంకో ఫ్యూ మంత్స్ లో వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ విషయంగా మాట్లాడుకుంటే నేను చెప్పాను, డైరెక్ట్ బిల్డర్ అని చెప్పిస్తాను. సుధాకర్ అన్న, 72 లక్షలు చెప్తున్నాం. ఎన్ని లక్షలు? 72. ఏందన్నా మరి ఎక్కువ చెప్తున్నట్టు, జరా చూసి చెప్పన్న. లేదా, మెయిన్ రోడ్ దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ 35,000 దాకా ఉంది గజం. 30,000 ఉంది. ఓకే, 35,000 కన్స్ట్రక్షన్ కూడా బాగా చేసాం. ఓకే, ఈ రాడ్ ఎట్లా వాడినాను? రాడ్లు 16mm 12mm రాడ్లు వేసాం. ఓకే, అంతా ఇసుకే వాడాము, డస్ట్ కూడా వాడలేదు మేము. కన్స్ట్రక్షన్ బాగుంది. కావాలంటే పర్మిషన్ ఏం తీసుకున్నాను? పర్మిషన్ పైన ఫస్ట్ ఫ్లోర్ జీప్లస్ 1 పర్మిషన్ తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రైస్ అయితే 72 లాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్, ఇంకా తగ్గుతుందంట. మనకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది, లోన్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. లోన్ డైరెక్ట్ బిల్డర్ ఇప్పిమన్నా ఇప్పిస్తారనమాట, తనకు సర్కిల్ ఉంటుంది. లేదు మాకు ఇప్పిమన్నా మేము కూడా ఇప్పిస్తాము. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ రావాలన్నా కానీ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్, ఎలాంటి మీడియేటర్స్ ఉండరు, ఈజీగా అయిపోతుంది పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.